గుండె నొప్పితో ఢిల్లీలోని ఫోర్టిస్ ఆసుపత్రిలో చేరిన క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ రెండు రోజుల చికిత్స అనంతరం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు గురువారం తెల్లవారుజామున తీవ్రమైన ఛాతీ నొప్పి రావడంతో కపిల్ కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు అక్కడ ఆయనకు యాంజియోప్లాస్టీ నిర్వహించిన వైద్యులు ఇవాళ డిశ్చార్జ్ చేశారు ప్రస్తుతం కపిల్కు ఏ విధమైన ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు ఆయన రోజువారీ పనులు చేసుకోవచ్చని అన్నారు అయితే నిరంతరం ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంటారని ఫోర్టిస్ ఆసుపత్రి పేర్కొంది గురువారం నాడే ఓ ట్వీట్ పెట్టిన కపిల్ తాను త్వరగా కోలుకుంటున్నానని తన కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు